దేవరకొండతో ముద్దట్టిచ్చా మరి మన బాబుతో కాలేపు ఇచ్చేస్తా అసలు ఆ ఇమాజినేషనే థాటే సంపేద్దాం ప్రొడ్యూసర్ గారు చెప్పండి ప్రొడ్యూసర్ గారు బాబు గారు ఒప్పుకున్నారా హలో డైరెక్టర్ గారు అది బాబు గారు మెసేజ్ లేకపోతే కష్టమే అంటున్నారు ఏదో ఒకటి పెట్టండి సార్ మీరు ఏదో ఒకటి పెట్టండి బాబు గారికి మెసేజ్ కావాలా ఓకే ఒక శ్రీమంతుడు భరత్ నేను సర్కారు అలా చెప్పేయండి కన్విన్స్ చేసేయండి మీరు మనకు కలిసి కూడా అదే లేవమ్మా నరేషన్ రెడీ అయ్యాక పిలువు మాట్లాడదాం సార్ రెడీ అయింది సార్ స్క్రిప్ట్ హీరో ఫార్మర్ సన్ సార్ అంటే సార్ ఇప్పుడు ఫార్మింగ్ అన్నారంటే ఇప్పుడు హీరో ఫార్మర్ సన్ దత్త తీసుకుంటాడు ల్యాండ్స్ దత్తత తీసుకుంటాడు ఏమవుతుంది సార్ ఆపుకోండి సార్ ఆపుకోండి చెప్పేది మొత్తం వినండి ఇప్పుడు హీరో గారు ఉన్నారు హీరో వాళ్ళ ఫాదర్ అప్పు కట్టలేక బ్యాంక్కి వేలం పాట చేసేస్తే సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు సార్ హీరో పప్పు అన్నది అయిపోయాడు సార్ ఇప్పుడు అర్థమైంది సార్ బాబు గారు నా లాగా ఇంకెవరు అనాథ ఉండకూడదు అని చెప్పి ఊరు ఊరినే దత్తత తీసుకున్నారు కదా సార్ సార్ మీరు ఆపండి ఇంకా ఆపండి మళ్ళీ చెప్తున్నా గట్టిగా చెప్తున్నా మన స్టోరీ ఫ్రెష్ సెంటర్ ఫ్రెష్ మాదిరి సూపర్ ఫ్రెష్ మీరు ఏం దత్తతలు గిత్తతలు పెట్టకండి సెంటర్ ఫ్రెషా ఈ కంపారిజన్ ఏదో బాగా పెడుతున్నారు సార్ మీరు సినిమాలో కూడా ఇలాంటి కంపారిజన్లో బాగా పెట్టండి చెప్పండి నెక్స్ట్ ఏం అవుతుంది సో బేసిక్గా హీరో క్యారెక్టరైజేషన్ వచ్చేసి హీరోకి డబ్బు అంటే అమ్మకారు ఇక్కడ వన్ రూపీ టాటు వేయించేద్దాం సార్ ఇదే కాకుండా హీరో వడ్డీ వ్యాపారం చేస్తాడు సార్ ఎవ్రీ మంత్ పలానా డేట్కి ఇంట్రెస్ట్ రావాలి లేకపోతే టైగర్ డేట్ సార్ ర్యాబిట్ అని చెప్పి డైలాగ్ కూడా చెప్తారు సార్ ఇదే గ్యాప్లో మీకు తెచ్చిగా సార్ హీరో పెద్ద హీరో బాబు గారు అంటే ఓ ఇంట్రో ఫైట్ పెట్టారు ఆ ఇంట్రో ఫైట్లో సార్ ఒక కొత్త కాన్సెప్ట్ సార్ వన్ డాలర్ ఇస్ ఇకోల్ టు సెవెంటీ టూ రూపీస్ కదా సార్ అందుకోసం అని చెప్పి హీరో విలన్ని డెబ్బై రెండు సార్లు కొడతాడు సార్ ఇది సార్ మా ఇంట్రో షార్ట్ ఫ్రెషు ఫ్రెషు సెంటర్ ఫ్రెష్ అని హీరో ఇంట్రో ఫైటు హీరో ఇంట్రో సాంగ్ మరి ఏంది ఓకే ఓకే అయినా సార్ సెవెంటీ టూ టైమ్స్ హీరో ఒక్కడనే కొట్టడం కొంచెం అతిగా లేదు సార్ ఓకే సాంగ్ అయితే బాగుంది సార్ ఎవ్రీ పెన్నీ రెస్పెక్ట్ ఎవ్రీ పెన్ని అన్నారు ఐ అగ్రి యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ యువర్ మనీ నా పైసలు అయితే అమెరికా మజిల్ కారు ఫైటింగ్లు సాంగ్లు డాన్సర్ కానీ ఇలాంటప్పుడే ఇలాంటప్పుడే నాకు మా స్పాన్సర్ గుర్తు వస్తారండి ఇప్పుడు బేసిక్గా సినిమాకి నేను స్పాన్సర్ సో ఐఎమ్ ద ప్రొడ్యూసర్ బట్ నాకెవడు స్పాన్సర్ నా స్పాన్సర్ వచ్చేసండి క్యాష్ కరో ఈ వీడియోని స్పాన్సర్ చేస్తుంది క్యాష్ కరో అండి సో బేసిక్లీ క్యాష్ కరో ఏంటి మీరు చేసేది మీరు చేయండి షాపింగ్ చేసుకోండి ల్యాప్టాప్లు కొనుక్కోండి టీషర్ట్లు ఏవైనా కొనుక్కోండి ఫ్రమ్ ఆల్ ద ఫేమస్ ఈ కామర్స్ వెబ్సైట్స్ ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళిపోవచ్చు అమెజాన్ ఏ అయినా వెళ్ళండి ఏమైనా కొనండి కానీ కొన్నందుకు మీ క్యాష్బ్యాక్కి డబ్బులు వస్తాయి అది తెలుసా మీకు తెలియకపోతే మాత్రం తెలుసుకోండి అలానే రిచ్ అయిపోండి అంటే మరి ఎక్కువ రిచ్ కదండి ఎంతో కొంత డబ్బులు అయితే వస్తాయండి డైరెక్ట్ యువర్ బ్యాంక్ అకౌంట్ ఆర్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ అది మీ ఛాయిస్ అండి మీరు బేసిక్గా చేయాల్సింది ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి ఆ లింక్ ఏమైనా అండి మీరు లింక్ నొక్కి స్టెప్స్ ఫాలో అయిపోండి అయిపోతుంది లేదా మీ యాప్ స్టోర్ కానీ లేకపోతే మీ ఆండ్రాయిడ్ ఫోన్ అయితే మీ యాప్ స్టోర్లో కానీ రెండింటికి వెళ్ళిపోండి వెళ్ళిపోయి యాప్ డౌన్లోడ్ చేసుకోండి మన కోడ్ వచ్చేసి బీపీఎం ట్వంటీ ఫైవ్ అది వాడండి నాకు కొంచెం బెనిఫిట్ అవుద్ది ఇప్పుడు ఇలా సైన్ అప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్లీ గ్యారంటీడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది ఫ్రీగా ఇదే కాకుండా మేము ఒక టెన్ లక్కీ విన్నర్స్ని సెలెక్ట్ చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా ఇవ్వబోతున్నాం అదనమాట ప్లాన్ నమ్మట్లేదా నమ్మాలి కొన్ని కొన్నిసార్లు నిజాలు చెప్తే నమ్మాలండి ఇదే కాకుండా రతన్ టాటా ఈజ్ ఆల్సో బ్యాకింగ్ దిస్ యాప్ ఇప్పుడు మీరు నెక్స్ట్ చేంజ్ చేయాలి అంటే వెళ్ళిపోండి ఆరెంజ్ బటన్ ఒకటి ఉంటుంది అది నొక్కేయండి అది నొక్కి మీ షాపింగ్ మీరు చేసుకుని డైరెక్ట్గా మీ అకౌంట్లోకి వెళ్ళిపోతే డబ్బులు క్యాష్ కరో అకౌంట్కి దాని తర్వాత క్యాష్ కరో అకౌంట్కి డబ్బులు వెళ్ళిపోయింది అక్కడ నుంచి మీరు ఎలా కావాలి మీకు అమెజాన్ గిఫ్ట్ కార్డు కావాలా లేకపోతే బ్యాంక్ అకౌంట్కి కావాలా అలా మీరే చూస్ చేసుకోవచ్చండి చాలా మంది గేన్ చేసుకుంటారండి తెలుసు పెళ్ళైనా ఇదైనా అదైనా గట్టిగా షాపింగ్లు చేస్తారు అప్పుడప్పుడు తెలియకుండానే అమెజాన్లో నేను ఇల్లు కొన్నప్పుడు ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ ఓకే ఓ యాభై వేలు దాకా షాపింగ్ చేశానండి మన ఇండియన్ కరెన్సీలో ఈ క్యాష్ కరో లాంటిది ఇక్కడ ఉంటేనా యాభై వేలకు ఎంత వచ్చేది అర్థమైంది కదా సో అలానే ఇలాంటి తోటి పెట్టుకోండి చిన్న చిన్న ఈ ఆల్ ఆల్ పెన్నీ సాడప్ ఎవ్రీ పెన్ ఈజ్ ఇంపార్టెంట్ ఓసారి ఈ క్యాష్ క్రో అయితే చాలా బాగుంది సార్ అదే కాకుండా ఇప్పుడు అర్థమైంది సార్ డబ్బులు నోలు డబ్బులు నోలు అని ఇలాంటి సేవింగ్స్ ట్రిక్స్ మీకు బాగా తెలుసు సార్ నేను ఫాలో అయిపోతాను ఇదే కాకుండా ఇప్పుడు హీరోయిన్ సార్ హీరోయిన్ అయితే మీలాగా అస్సలు కాదు సార్ ఫుల్ డబ్బులు ఎగిరేస్తారు గాల్లో ఫుల్ గ్యామ్లింగ్ అడిక్ట్ సార్ హీరోయిన్ సో బేసిక్లీ హీరోయిన్ క్యారెక్టరేషన్ ఏంటంటే డబ్బు పబ్బు ఇదంతా కాదు సార్ బేసిక్లీ మొత్తం గబ్బు మ్యాక్స్ సార్ సార్ ఇప్పుడు సినిమాలో కొంచెం డీటెయిల్ ఉంటే పెడదాం సార్ ఎందుకంటే ఇప్పుడు ఏ సినిమా తీసుకున్నా ఏ పేకాట సీన్ తీసుకున్నా దీని అమ్మ రెండు రెండు రాజులు రెండు ఏసులు రెండు రాజులు రెండు ఎప్పుడు ఇంతేనా సార్ ఆ రెండు ఏసులు రెండు కేసు ఒకే గేమ్లో పడ్డం ఎంత కష్టమో తెలుసా సార్ రియాలిటీలో కొంచెం గేమ్ కూడా రియాలిటీలో చూపిద్దాం సార్ కొంచెం డీటెయిలింగ్ పెడదామా సార్ ఈ కార్ డీటెయిలింగ్ మాకెందుకు ఎందుకు సార్ డీటెయిలింగ్ అంటే బాబుగారి హెయిర్ స్టైల్ బాబు గారి బ్రేస్లెట్ బాబు గారి చైన్ బాబుగారి టాటూ ఇది డీటైలింగ్ అంటే ఇది కాదు సార్ ఇప్పుడు హీరోయిన్ హీరోయిన్ మోసం చేయడం కోసం నీట్గా ట్రెడిషనల్ అమ్మ రెడీ అవుతుంది ఇంకా హీరో ఫ్లాట్ హీరో ఫ్లాట్ అయితే ఏం చేస్తాడు ఆలోచించుకుని డబ్బులు ఇచ్చేస్తాడు హీరోయిన్ వచ్చేసి నేను చదువుకుంటా చదువుకుంటాను నాకు ఫీజు కావాలి టెన్ థౌసండ్ అవర్స్ క్యాష్ అంటే ఇచ్చేస్తాడు సార్ వితౌట్ ప్రూఫ్ వితౌట్ ఎనీథింగ్ సార్ అంటే సార్ అది హీరో క్యారెక్టరేషన్లో మీరు ఏం చెప్పారు హీరో ఇస్ ద స్ట్రిక్టెస్ట్ ఆఫ్ ద స్ట్రిక్ట్ డబ్బు రూపాయి అంటే లెక్క అది అది అన్నారు ఇప్పుడేంటి హీరోయిన్ చూడంగానే వితౌట్ అది సార్ డోంట్ క్వశ్చన్ ద ఎమోషన్ సార్ మీరు దీనికి ఇలా అంటే ఎలా ఇప్పుడు చూడండి హీరోయిన్ మళ్ళీ ఫీజు లేట్ అయింది కట్టడం అని చెప్పి ఇరవై ఐదు వేల డాలర్లు అడుగుతుంది సార్ హీరో ఇచ్చేస్తాడు సార్ దట్ ఈస్ కళావతి డోంట్ క్వశ్చన్ ది ఎమోషన్ లవ్ సార్ లవ్ అదేంటి సార్ పదే అనుకుంటే ఇరవై ఐదు ఇచ్చాడా ఏమో సార్ వెరైటీగా ఉంది ఏదో ఈ లవ్ ఏదో వర్కౌట్ అయింది ఇప్పుడు నెక్స్ట్ టైం అవుతుంది ఇప్పుడు సార్ ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ఇంకా బాగా నాకాక హీరో హీరోకి తెలిసిపోద్ది అనమాట హీరోయిన్ ఏంటి ఇలా డబ్బులు మొత్తం దొబ్బేస్తుంది షీ అ ఏ అడిక్ట్ అది ఇది అని ఇంకా హీరో కార్య గివ్ మై మనీ గివ్ మై మనీ అంటే మాట మాట పెరిగి అంతే ఏసు కొడతాడు సార్ హీరో హీరోయిన్కి మంచిగా అయితే సార్ గట్టి కొడతాడు దాని తర్వాత హీరోయిన్ హర్ట్ అయింది సార్ హీరోయిన్ హట్ అయ్యేవాళ్ళు డాడీ ఫోన్ చేస్తుంది సార్ విత్ ఇన్ ఫైవ్ సెకండ్స్ విత్ ఇన్ ఫైవ్ సెకండ్స్ అమెరికాలో కాప్స్ అందరూ వచ్చేస్తారు పైన హెలికాప్టర్ వచ్చేస్తుంది అది సార్ హీరోయిన్ రేంజ్ సార్ ఇది బిల్డప్ బాబాయ్ సినిమా లా ఉంది సార్ ఐదు సెకండ్లలో అమెరికాలో కాప్స్ ఆ పైసలతో నేను ఎంత బిల్డప్ ఇచ్చుకోవచ్చు సార్ ఏముంది ఇదే కాకుండా ఇప్పుడు హీరోయిన్ పాస్పోర్ట్ లాగేసుకొని చంపేస్తా చంపేస్తా అని చాలామంది ఫ్లాష్ బైక్లో చెప్పారు అన్నారు వాళ్ళందరూ వదిలేసి హీరో కోసం వాళ్ళ డాడీకి ఫోన్ చేసిందా లా ఆఫ్ కన్వీనియన్స్ మరి ఇప్పుడు ఏంటి ఇప్పుడు హీరో గారు వెళ్ళి రివెంజ్ తీసుకుంటారా డాడీ మీద ఎగ్జాక్ట్లీ సార్ ఇప్పుడు హీరో ఆ పదివేల డాలర్లు రాబట్టుకోవడం కోసం హీరోయిన్ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తా అని చెప్పి ఇండియాకి బయలుదేరతాడు సార్ అప్పుడు ఎయిర్పోర్ట్లో చిన్నప్పుడే వేలం పాట వేసిన ఆంటీని కలిసి హాయ్ హలో చెప్తాడు ఇదే కాకుండా ఇండియా వచ్చాక కన్వీనియంట్లీ హీరో ఉంటున్న దగ్గరికి జస్ట్ పక్కింట్లోనే ఆ చిన్నప్పుడు హీరోయిన్ పెంచిన ఒక అంకుల్ కూడా ఉంటారు ఆయన కూడా హాయ్ హలో చెప్తారు ఇప్పుడు విలన్ ఇంట్రో సార్ విలన్ ఇంట్రో అంటే మనకు తెలిసిందే కదా ఓ పది మందిని చంపేయాలి యాస్టి అట్నే చూపిస్తాము ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ వచ్చేసారు మీరు అప్పు తీసుకున్నారు మా దగ్గర మా అప్పు మాకు ఇచ్చేయండి అన్నందుకు విలన్ నిర్దాక్షిణంగా ఓ పదమంది బ్యాంక్ ఎంప్లాయీస్ని చంపేస్తాడు అంటే విలనిస్ట్ కదా కన్వీనియన్స్ మ్యాక్స్ సార్ లా ఆఫ్ కన్వీనియన్స్ని మీరు కన్వీనియంట్గా లాగి వాడేస్తున్నారు కదా ఎయిర్పోర్ట్లో ఆంటీ వైజాగ్ వెళ్ళాక అంకులు వావ్ వాట్ కన్వీనియన్స్ ఇదే కాకుండా సార్ ఇప్పుడు నాకు డౌట్ మళ్ళీ అడుగుతున్నాను హీరో ఇస్ ద పెన్ని ఇస్ ద మన్నీ అద్దీ ఇద్దీ అన్నారు హీరో అంటే స్ట్రిక్ట్ డబ్బులు వడ్డీ వ్యాపారి అని నా లెక్క ప్రకారం ఇరవై ఐదు వేలు ఆల్రెడీ ఇచ్చాడు పదివేలు ఇచ్చాడు ఇంకా చాలా నొక్కేసింది ఎట్లీస్ట్ అట్లీస్ట్ రౌండ్ ఫిగర్ ఫార్టీ థౌసండ్ అవర్స్ అన్న పెట్టుకోవాలి కదా సార్ లేకపోతే అట్లీస్ట్ మనకు తెలిసిన ఉంటుంది దాని ప్రకారం థర్టీ ఫైవ్ థౌండ్ ఆర్స్ అన్నా పెట్టుకోవాలి కదా సార్ ఈ పదివేలు ఏంటి సార్ అంటే అంటే సార్ అది ట్వంటీ ఫైవ్ ఓకే టెన్ థౌసండ్ జీరోలు ఎక్కువ ఉన్నాయి సార్ రౌండ్ ఫిగర్ నాలుగు జీరోలు ఉన్నాయి ఏమంటారు ఓకే ఇవే కాకుండా ఇప్పుడు హీరోయిన్లీ విలన్ వార్నింగ్ ఇస్తాను నా డబ్బులు నాకు కావాలి ఇచ్చే వీళ్ళు నేను రా బాయ్ ఇయ్యను నేను నీకు డబ్బులు ఇయను అంటాడు సార్ ఇప్పుడు సార్ వైజాగ్లో ఫేస్ ఆఫ్ సార్ నడి రోడ్డు మీద రోడ్ మీద కష్టం గ్రీన్ స్క్రీన్ పెట్టి మేనేజ్ చేద్దాం సార్ అప్పుడు ఇలా బయటకు వచ్చేసి గాల్లో టుపుక్ టుపుక్ అని చెప్పి విలన్ నాలుగు సార్లు కాలుస్తాడు సార్ అట్లా వార్నింగ్ అనమాట ఇద్దరు నువ్వు నేను ఇట్లా తెలుసుకుంటున్నారు సార్ ఏమో సార్ ఈ రౌడ్ ఫిగర్ లేదో నాకు అర్థం కావట్లేదు అయినా సార్ ఆ గ్రీన్ స్క్రీన్ ఏంటి సార్ విలన్కేమో మనం రోల్స్ రైస్ ప్లాన్ చేశాం కదా ఇంత రిచ్గా అంత ప్లాన్ చేసి మళ్ళీ గ్రీన్ స్క్రీన్ ఓకే మీ ఇష్టం మీకు ఎలా వర్క్ ఒకటి అంటే అలా చేద్దాం సార్ ఇదే కాకుండా ఇప్పుడు వార్నింగ్ సీన్లు జరిగినాయి అంటే మనం ఒక ఫైట్ సీన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ సార్ మీరు బాబు గారిని సేవర్లా చూశారు సూపర్ మ్యాన్లా చూసారా సూపర్ మ్యాన్లా చూసారా ఇప్పుడు బీచ్లో సారి మ్యాన్ మాదిరి బోట్లని లేపి ఓ ఇరవై మందిని సావగొట్టి ప్రెస్ని పిలిచి ఈ పలానా విలన్ నాకు టెన్ థౌసండ్ డాలర్స్ ఇవ్వాలి అని చెప్పి పబ్లిక్గా మీడియాలో పరిచేస్తారు సార్ పబ్లిక్ అందరు షాక్ పానిక్ ఎవ్రీథింగ్ కానీ మళ్ళీ కొంతసేపు అయ్యాక కాంప్రమైజ్ అయ్యి హీరో మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాడు ఈసారి ప్రెస్ మీట్ పెట్టి పదివేల డాలర్ కాదు పదివేల కోట్లు అంటాడు సార్ ఇట్స్ అ క్రేజీ నెంబర్ ఐమాక్స్ క్లైమాక్స్ ఇంక ఇంటర్వల్ బ్యాంగ్ మ్యాక్స్ సార్ ఆ ఫైట్ని నేను ఫర్గివ్ చేస్తాను సార్ ఓకే మీ క్రియేటివిటీ యాక్వామ్యానో సూపర్ మ్యానో పెట్టుకోండి ఆ ఫోన్ వార్నింగ్ సీన్ ఏంటి సార్ ఇంకా మనం మానవా మిర్చిలో నా ఫ్యామిలీ సేఫ్ డీజేలో కనపడే వెంటే చంపేస్తా ఇక్కడ ఈ వార్నింగ్ సీన్లు మాత్రం టూ మచ్ సార్ సో ఇప్పుడు బేసిక్గా బిల్డప్ బాబాయ్ గేమ్ ఆడతారు సార్ హీరో విలన్ బిల్డప్ బాబాయ్ గేమ్ ఏంటంటే ఫస్ట్ హీరో కొంచెం బిల్డప్ ఇస్తాడు దాని తర్వాత విలన్ కొంచెం బిల్డప్ అనమాట సో బేసిక్గా హీరో బిల్డప్ ఏంటంటే చూడు ఈ ఆంటీ గుర్తుందా నీకు అని చెప్పి జైలుకి తీసుకెళ్ళి ఈ ఆంటీ చిన్నప్పుడు వేలం పాటేసిన ఆంటీ ఈ ఆంటీ ఫ్లాష్ బ్యాక్ నా ఫ్లాష్ బ్యాక్ కనెక్ట్ అయింది సో ఇంకా నేను ఈ ఆంటీ కోసం ఏవైనా చేస్తాను ఇప్పుడు ఎయిర్పోర్ట్లో చూశాను కానీ ఈ ఆంటీ కోసం ఏవైనా చేస్తాను ఇప్పుడు ఆంటీ అప్పు తీర్చేసాయి ఇప్పుడు ఆంటీ వాజ్ ద బ్యాంక్ మేనేజర్ సో ఇప్పుడు నువ్వు ఆ కోట్లు తీర్చాలి ఆంటీ మొహలో నాకు చిరునవ్వు కనిపించాలి అని చెప్పి హీరో స్ట్రాటజీ ఇదే కాకుండా హీరో హైపు డైలాగ్ వేస్తాడు ఎక్సలెంట్ డైలాగ్ సార్ ఎక్సలెంట్ చాలా కష్టపడి రాసాను ఇది ఏంటంటే అప్పు అప్పు అనేది ఆడపి ఎదుగుతున్న ఆడపిల్ల లాంటిది తండ్రికి భయం ఉండాలి అంటే రెస్పాన్సిబుల్గా ఉండాలి అలా వదిలేస్తాయి ఎలా అని చెప్పి హీరో డైలాగ్ సార్ ఇప్పుడు విలన్ విలన్ బిల్డప్ బాబా ఏంటంటే ఇదిగో ఈ పొటిషన్ తెలుసు నాకు ఆ పొటిషన్ తెలుసు అందరి దగ్గర తీసుకెళ్ళి హలో అండ్ ఇప్పిస్తాడు సార్ ఇప్పించి మళ్ళీ ఓ డైలాగ్ ఉంటుంది నాకు అప్పు అంటే సెటప్ అప్పు అంటే నాకు సెటప్ వాడుకుని వదిలేస్తా ఎలా అవుతుంది సార్ డైలాగ్ సంపేసాం కదా బాగుంది సార్ ఇది బాగుంది మోస్ట్ కేసెస్లో పొలిటీషియన్స్ బ్యాంక్ ఎంప్లాయీస్ కరప్ట్ అవ్వడం వల్లే కదా సార్ ఇలాంటి విలన్స్ డబ్బులు దొబ్బేస్తున్నారు వాళ్ళని వదిలేద్దాం మనం వీళ్ళని పట్టుకుందాం ఏం స్టోరీ ఏం ఓకే ఓకే చెప్పండి నెక్స్ట్ ఏం అవుతుంది చెప్పండి ఇప్పుడు బాబు గారు బ్యాంక్ నోటీస్ ఇప్పిస్తూ ఉంటారు సార్ వీళ్ళకి అదే కాకుండా మరి బాబుగారు అంటే కొంచెం మెసేజ్ ఉండాలి కదా బ్యాంక్కి వెళ్ళి మళ్ళీ చిన్న డైలాగ్ అనమాట బ్యాంక్ అంటే గుడి మీరు పూజారులు దేవుళ్ళు గుడి అంటే ఇది అది ఇది అని చెప్పి బడి వాళ్ళు కొంచెం మోటివేషన్ ఇచ్చి పదండి నోటీస్ ఇద్దామంటే ఒకడే కూడా వస్తాడు బ్యాంక్ ఎంప్లాయీ ఇంకా సార్ మీరు మ్యాడ్ మ్యాక్స్ సినిమా చూసారా సార్ మ్యాడ్ మ్యాక్స్ మాదిరి ఊరు అక్కడ లారీ ఇక్కడ లారీ లారీ మీద వెళ్తూ ఊరు ఊరు గుద్దుకుంటూ ట్రాక్టర్ మ్యాడ్ మ్యాక్స్ ఆంట్రాక్స్ సీన్ సార్ ఇది ఇలా గుద్దుకుంటూ వెళ్ళి దాని తర్వాత బాబుగారు నాలుగు సీజీ కుక్కలకి బిస్కెట్లు వేస్తూ అప్పుడు వస్తే ఇదిగో రా నోటీస్ తీసుకో నోటీస్ బ్యాంక్ నోటీస్ పదివేల కోట్లు నువ్వు ఇచ్చాలి తిరిగి ఇచ్చేయాలి లేకపోతే లావైపోతావు అంటాడు సార్ ఇదే కాకుండా మళ్ళీ ఓ సీజీ సీన్ పెడతావు సార్ విలన్ ఎంట్రు అని ఉఫన్ వెళ్ళి విలన్ టీ షర్ట్ మీద పడుతుంది సార్ అది సార్ సీన్ అంటే పవర్ఫుల్ సీన్ సార్ కారు వారి పాట అని చెప్పి సాంగ్ వేద్దాం సార్ హీరో స్లో మోషన్ వాక్ సార్ సరే సార్ ఆ బ్యాంక్ ఎంప్లాయీకి అవిటితనం ఎందుకు ఇచ్చారు సార్ మీరు అంటే ఆ నాలుగు సీజీఐ కుక్కలు ఎందుకు సార్ సీజీ ఎంట్రుకి ఏంటి సార్ ఎవ్రీ పెన్నీ పెన్నీ అని నా పైసలన్నీ తగిలి సార్ మీరైతే అయినా సార్ ఆ లారీ ఇదేదో ఆ లా ఈ సినిమా మొత్తం ఆ లారీకి అడ్వర్టైజ్మెంట్ లాగా ఉంది సార్ ఇండిస్ట్రక్టబుల్ లారీ అని అంటే బాబు గారి కోసం ఆ మాత్రం చేయాలి సార్ మనం యాక్షన్ అండ్ ఆ మాత్రం ఉండాలి ఇదే కాకుండా ఇప్పుడు కొంచెం ఫైర్ ఎక్కువైంది కదా హీరోయిన్ ఎంట్రీ ఇద్దాం ఇప్పుడు హీరోయిన్ వస్తుంది సార్ బాబుగారు ఏంటంటే నాకు నిద్రపడట్లేదు నీ మీద కాలేసి పడుకుంటా అంటాడు సార్ పాపం హీరోయిన్ ఇబ్బందిగా నో 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 అంటుంది ఫోర్స్ఫుల్లీ తను భయం భయంగా పడుకుంటే బాబుగారు కాలేసి పక్కన పడుకుంటారు సార్ ఎలా ఉంది సార్ సీన్ కొంచెం అంటే తను పొగరు కదా సార్ ఆ పొగరు తగ్గించాలంటే ఈ మాత్రం చేయాలి అంటే సార్ ఇప్పుడు సొసైటీ మారుతుంది హీరోయిన్కి ఇష్టం లేకుండా అలా కాలేయడం బాగోదేమో కదా సార్ సార్ మీరు అంత టెన్షన్ పడకండి ఇప్పుడు ఫస్ట్ టైం వేసినప్పుడు బాధపడుతుంది సెకండ్ టైం వేసినప్పుడు పడుతుంది థర్డ్ టైం చేసినప్పుడు అరే మిస్ అవుతున్నాను అనుకుంటుంది ఫోర్త్ టైంకి మిస్సెస్ అయిపోతుంది సార్ అది సార్ కాన్సెప్టు ఇది కాకుండా ఇప్పుడు సుబ్బరాజు వస్తాడు సుబ్బరాజు వచ్చినాక సుబ్బరాజు గారిని బాత్రంలో తీసుకెళ్ళి సుబ్బరాజ్ మిస్ వస్తారు సార్ ఇట్స్ అ కామెడీ మ్యాక్స్ సార్ అసలు ఆ సీన్ అయితే సూపర్ సార్ హీరోయిన్లు సుస్సు పోస్తా కామెడీలో వచ్చే కామెడీ అసలు అన్బేరబుల్ సార్ అన్బేరబుల్ ఇదే కాకుండా ఈ నోటీస్ ఏడదాకా వచ్చింది సార్ విలన్కి నోటీస్ ఇచ్చారు అది ఇది అన్నారు కదా ఇప్పుడు నెక్స్ట్ ఏం అవ్వబోతుంది చెప్పండి సార్ ఇప్పుడేమో ఇంకా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తుంది సార్ విలన్ డబ్బులు కట్టడు ఇంకా ఇది అది అని చెప్పి విలన్ గెలుస్తాడు సార్ లీగల్లీ విలన్ గెలిచేస్తాడు హీరో ఏం చేయలేకపోతాడు అప్పుడు మళ్ళీ విలన్ ఫోన్ చేసి నా పేరు ఇది నా పేరు అది నేను అప్పు తీసుకుంటా అప్పు సెటప్ నేను తీర్చను అది ఇదే రెండు మూడు డైలాగ్ వేసేస్తాడు సార్ హీరోయిన్స్ కొంచెం ఆప్సెట్ సార్ సార్ ఈ కంపారిజన్ ఎక్కడి నుంచి తీసుకొస్తాను నాకు అర్థం కావట్లేదు సార్ అప్పుకి అమ్మాయికి సంబంధం ఏంటో టెంపుల్కి బ్యాంక్కి సంబంధం ఏంటో సార్ రైట్కి గనక ఆస్కార్ అవార్డు ఉంటే మీకు తెప్పిస్తాను సార్ నేను అది అమ్మాయిలు ఎందుకు మధ్యలో వస్తే నాకైతే అర్థం కావట్లేదు నెక్స్ట్ చెప్పండి ఏముందో సార్ ఇందాక మీరు అమ్మాయి అంటే గుర్తొచ్చింది ఇప్పుడు హీరోయిన్ ఉంది కదా సార్ ఆ ఖాళీ ఏసీ 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 ఇంకా అమ్మాయి ఫ్లాట్ సార్ అమ్మాయి ఫ్లాట్ అయితే ఏంటి సార్ ఇప్పుడు మల్లె పూల మురతస్త మంగళారావు అని చెప్పి సాంగ్ వేసుకుందాం సార్ ఏం మాట్లాడతారు సార్ మల్లెపూల పూల ఓకే ఓకే మీరు చెప్పండి సార్ మీరు చెప్పండి కంట్రీ ఇప్పుడు మళ్ళీ ఇచ్చిన యాక్షన్స్ ఏం పడతాం సార్ ఏంటంటే ఇప్పుడు బేసిక్గా హీరో గారు గారు కదా సార్ ఇంటి పక్కన ఉన్నాడు కన్వీనియంట్ అంకుల్ అంకుల్ ఇంటికి రికవరీ ఏజెంట్స్ అంటే ఇప్పుడు బాబు గారు చేసేది కూడా రికవరీ అలాగే రికవరీ ఏజెంట్స్ వచ్చేసి మా డబ్బులు మాకు ఇయ్యం అంటే హీరో రెండు పీకి ఓడ్రా నువ్వు అంటే హీరో ఎక్సలెంట్ డైలాగ్ చేస్తాడు సార్ నీ పెళ్ళానికి మొగ్గునిరా అన్నట్టు చెప్తాడు సార్ సార్ ఇప్పుడు హీరో క్యారెక్టర్ చేసినట్టు నాకు అసలు అర్థం కావట్లేదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో హీరో ఎవ్రీ పెన్ ఈజ్ ఇంపార్టెంట్ ప్రతి పెన్ను రికవర్ చేస్తాను ఇద్దరు ముద్దు పెట్టుకుని రే నీకు ముద్దుకు టైం ఉంది కానీ ఆ డబ్బులు డబ్బులు ఇవ్వడానికి టైం లేదని చేసి చేస్తాడు డాన్ ఎక్కడో ఉంటే వెళ్ళి పట్టుకొని షూట్ చేసి ఉంటే డబ్బులు తీసుకుంటాడు బాబది చేయొచ్చు రికవరీ ఏజెంట్ చేస్తే మాత్రం ఇల్లు కొట్టేస్తాడా సార్ హిపోక్రసీ ఎక్కువైనట్లేదు సార్ కొంచెం ఏమన్నా చేద్దామా అంటే సార్ అది బాబుగారు అప్పుడు అప్పుడు మంచోళ్ళు కాదు ఇప్పుడు బాబుగారే మంచి మంచి అంటే బాబుగారు బాబుగారు మారిపోయారు సార్ రికవరీ ఏజెంట్స్ కోడంలో తప్పు లేదు ఇదే కాకుండా బాబుగారు ఒక కొత్త కాన్సెప్ట్ సార్ ఏంటంటే ఒక బోర్డు రాపిస్తారు ఈఎంఐలు ఇవన్నీ కట్టము అని అలా ఆ బోర్డు తీసుకొచ్చేసి ఇంకా అందరికీ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు సార్ ప్రతి ఒక్కరిని ఈఎంఐ కట్టను ఈఎంఐ కట్టను అని చెప్పి బోర్డులు పెడతారు సార్ ఇంకా మహర్షి టెంప్లెట్ సార్ ఆస్టిస్ మహర్షి టెంప్లెటా అర్థం కాలేదు సార్ సో ఇప్పుడు బేసిక్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ మహర్షి టెంప్లెట్ అంటే ఏంటి ఫస్ట్ అయితే ఒక మ్యూజిక్ వేసుకోవాలి ఇప్పుడు మహర్షి మ్యూజిక్ వేసుకోండి ఇప్పుడు సర్కార్ వారి పాటలో అలానే ఇప్పుడు రెండు సినిమాల్లో సోషల్ మీడియా టెంప్లెట్ అనమాట జనాలందరూ స్ప్రెడ్ అయిపోయింది టీవీ అని టీవీ న్యూస్ ఛానల్స్ పబ్లిసైజ్ చేస్తున్నాయని చెప్పి చూపించాలి సార్ ఇదే కాకుండా దీని తర్వాత నెక్స్ట్ ఏంటి పొలిటీషియన్స్ పొలిటీషియన్స్ ఇదేదో చూశారు పొలిటీషియన్స్ రియాక్ట్ అయ్యారు సో ఇప్పుడు విలన్ అందరూ కలిసి కార్నర్ చేస్తారు ఇప్పుడు మహర్షి సినిమా చేస్తారు కదా సేమ్ అలానే ఇక్కడ కూడా పెడదాం సార్ సేమ్ టెంప్లెట్ తీస్తే మరి జనాలు యాక్సెప్ట్ చేస్తారా సార్ పంప్లిక్ పల్చిన నాకు తెలుసు కదా మార్చి హిట్ అయిందా ఇది కూడా అట్లా హిట్ అవుతుంది సార్ ఇప్పుడు ఇదే కాకుండా విలన్ ఒక కొత్త కాన్సెప్ట్ సార్ వైజాగ్లో అందరి చేత ఈఎంఐ కట్టించాలి అని చెప్పి ప్రతి ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ మెంబర్ని కిడ్నాప్ చేస్తారు సార్ అది కూడా ఓవర్ నైట్ ఇదే కాకుండా హీరోని కూడా ఎన్కౌంటర్ చేయడం కోసం కిడ్నాప్ చేసేస్తారు సార్ ఇది సార్ మాస్టర్ మైండ్ కాన్సెప్ట్ సార్ ఓవర్ నైట్ వైజాగ్లో ప్రతి ఫ్యామిలీలో కిడ్ స్పైడ్రీమ్మ చూసేదా సార్ నిన్నే మీరు అయినా సార్ ఇప్పుడు హీరోని కాప్స్ కిడ్నాప్ చేస్తే మరి వేసేస్తారా సార్ కానీ ఇప్పుడు సార్ పోలీసు కూడా పాప ఈఎంఐలో లోన్లు తీసుకుంటారు కదా సార్ బాబు గారిని చూసి సలాం రాఖీ బాయ్ అని చెప్పి గాల్లో రెండు మూడు సార్లు గాల్చి బాబు గారు మీరు వెళ్ళిపోండి అందరినీ సేవ్ చేయండి అంటే బాబు గారు వెళ్ళిపోయి ఓవర్ నైట్ సిటీలో ఉన్న బ్యాంక్స్ అన్నిటికీ లాక్ వేసి సీల్ వేసి వన్ రూపీ స్టాంప్తో కొట్టి ఆ కీస్ అన్ని తీసుకొని రెడీగా ఉంటారు సార్ బాబు నిన్నే లేమ్మా లే రియాలిటీలోకి లే పడుకో పడు లే రియాలిటీలోకి రాను ఏంది ఇది ఈ దీనికి అంటే ఎలా సార్ ఇప్పుడు హీరో వంద వయఘ్రాలు వేసిన పెళ్ళికొడుకు శోభరం గదిలో వెయిట్ చేస్తున్నట్టు ఇలా కీస్ పట్టుకొని వెయిట్ చేసి విలన్స్ వస్తే పిండి పిండి పిసికినట్టు పిప్పి చేసి వదిలేస్తాడు సార్ సార్ మీకు నాకు ఎందుకో మీకు ఫ్రస్ట్రేషన్ ఉంది అనిపిస్తుంది సార్ టైగర్ డేట్సే రాబిట్టా వేల్ డేట్సే ఫిషా అమ్మాయి అంటే సెటప్పా మళ్ళీ వంద వయగ్రాలు వేసిన పెళ్ళికొడుక మీ ఫ్రస్ట్రేషన్ అనేది మీరు తీర్చుకున్నట్లేదు సార్ మీరు అంటే అంటే అది మాస్ మాస్ మమ్మ మాస్ వర్కౌట్ అవుతుంది సార్ వర్కౌట్ అయితే ట్రస్ట్ బాబు గారు బై గాడ్స్ గ్రేస్ టెంప్లేట్ ఫాలో అవుతుందో వర్క్ అవుట్ అవుతుంది కాబట్టి ఈ సినిమా కూడా సందుల సడేమియా టైప్లో అయిపోద్దేమో నువ్వు మాత్రం కొంచెం మారాలయ్యా కొంచెం సెన్సిబిలిటీస్ కొంచెం మారాలి ఇదే కాకుండా సెన్సిబిలిటీ అన్నా కాబట్టి కొంచెం సెన్సిబిలి మనీ అర్న్ చేయాలి అనుకుంటే క్యాష్ కరో గుర్తుంది కదా కింద లింక్ ఉంటుంది యాప్ స్టోర్ ఎల్పోండి బీపీఎన్ ట్వంటీ ఫైవ్ గుర్తుంది కదా ఇదే కాకుండా టెన్ లక్కి మెంబర్స్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా వచ్చే అవకాశం ఉంది వెళ్ళిపోండి గ్యారెంటీగా అయితే ప్రతి ఒక్కరికి ట్వంటీ ఫైవ్ రూపీస్ వచ్చేస్తుంది సైన్ ఆన్ అయిపోయాక సో క్యాష్ కలర్ ఎంకరేజ్ చేయండి దట్ ఈస్ ఇండైరెక్ట్లీ ఎంకరేజింగ్ మీ నాకు స్పాన్సర్స్ వస్తారు నేను ఎదుగుతాను మీరు ఎదుగుతారు అందరూ శ్రీమంతులు అవుదాం ఎస్